యెహోవా కృప మన యెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా, ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ కుటుంబ ఆరాధనలోనికి మరి ఒక పర్యాయము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుటకు మేము సంతోషపడుతూ ఉన్నాము. ఈ ఆరాధనను మనమందరము కూడా కలిసి ప్రార్థన చేస్తూ ప్రారంభించుకుందాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వ అధికారము గలవాడా, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధ సన్నిధిలోనికి కృతజ్ఞత హృదయముతో మీ నామమును స్తుతిస్తూ నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సాయంకాలము మీ నామమును గణపరుస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము పాల్గొనబోతూ ఉండగా, పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్యము ద్వారాను మీ స్వరమును మేమందరమును విని మీ నామమును గణపరచి ఆధ్యాత్మిక జీవితములో బలపడుటకు నీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనమందరము కూడా కలిసి ప్రారంభిస్తూ ఉండగా, దేవుని నామమును గణపరుచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 391వ కీర్తన, విశ్వాసమే విజయము విను ప్రియుడా యా విశ్వాసం అపజయము, 391వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. విశ్వాసయుతమైన సుకార్యములే విశ్వాసవంతునికి విజయము సగును నిజము. విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము. భక్తుడందు వలననే బ్రతుకును మరియు శక్తి నొంది నిల్చును. యుక్తముగా వర్తించి యుర్విని జయించి ముక్తి నందు నటంచు భక్తిగా వాడుదును. విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము. మంచి పేరు నందును సాతాను నిదిరించి విజయముందును. మించిన బాధలు సహించి జయించును నా చితా
విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము ప్రవిమలమొందెదము పాపము నుండి పరిహరింపబడుదుము అవిరతమును మనము ఆశ్చర్యముగా ఘనము భూమి అందున్ దివి అందున్ బుదులాతోనుందుదుము విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము నీతిమంతులమౌదుము నిశ్చయము ప్రఖ్యాతి బోధను నేటుము తండ్రి దాతముల నాన్ని యాచించుచు యాతని సుభద్రములు ననయముందుము నిజము విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము పరిపూర్ణ విశ్వాసమే ప్రియలతోనున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ పరమందున్ ధన్యాత్మునిగా జేయున్ తరగుణదానిని సంపాదించుము ప్రియుడా విశ్వాసమే విజయము విను ప్రియుడాయ విశ్వాసమపజయము తిరిగి మనమందరము కలిసి దేవుని నామమును గణపరుచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 345వ సంగీతము హాయానంద సుదినము నాయసున్ నమ్మోదినము 345వ సంగీతము పాడుచు దేవుని నామమును మహిమ పరుచుదము ఆనంద సుదినము నాయేసున్నమోదినము ప్రయాసమెల్లా పోయినా దయా రక్షణాదినము భాగ్యము దీనము ప్రభుం గై ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యము దీనము ప్రభున్ గైకు నాదినము ప్రభునితో నిరంతము నిబంధనా చేసి కొండి నిబట్టి పొందగా విభూని పాదా పద్మము భాగ్యము దీనము ప్రభున్ గైకు ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు
నేర్పినా భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము నాయాత్మ శాంతమొందుము భాగముందుము భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము నీనే సువాడా నేసుడు నిత్యము నా వాడాయిను ఇదెంత గొప్ప భాగ్యము మిత్రుడన్ భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము నీ చేసేడి ఒప్పందము ఎల్లెడనే రావేతురు నీ జచ్చువీలాయందును పాడుదు భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యము దీనము ప్రభున్ గైకు నా దీనము ఈ కుటుంబ ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోని మాటలు చదువగా విందము. రెండవ రాజులు 5వ అధ్యాయము 14వ వచనము ఈ సమయమున చదువుకుందాము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై చదవబడినటువంటి ఈ భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ నీటిని గురించినటువంటి ప్రాధాన్యతను మనము ధ్యానిస్తూ ఈరోజు 5వ రోజు ఈ అంశము మీద మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అంతమాత్రమే కాకుండా ఈరోజు ఈ మై ఫ్యామిలీ విత్ అ గాడ్ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను ప్రారంభించి 99వ రోజు రేపటి దినమున అనగా శనివారము సాయంకాలము
ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించబడినటువంటి 100వ రోజుగా మా స్థానిక పాస్టరేట్ ఆఫీసర్స్తోనూ మా యొక్క సెక్రటరీస్తోనూ ముఖ్యముగా ఇవాంజలిజం సెక్రటరీ గారు ఇన్ని రోజులు పాటల ద్వారాను వాయిద్యముల ద్వారాను దేవుని యొక్క నామమును గణపరిచినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో రేపటి ఆరాధనను మనము జరిగించబోతు ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా రేపటి ఆరాధనలో ఈ విధముగానే పాల్గొనగలరని ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును మీకు అందిస్తూ ఉన్నాము. సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ చాలా సంతోషముతో ఆనందముతో ఇటు కార్యమును చేపట్టి దేవుని యొక్క కృపను పొందుకొనుచు ఉండగా మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. గౌరవనీయులు, మన ప్రియతమ ప్రభువునందు నిద్రించినటువంటి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్నకు వారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో దాదాపు 8.2 మిలియన్ ఎకరాలకు నీరు అందాలి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశముతో వారు జలయజ్ఞంను ప్రారంభించినట్లుగా మనము చూస్తాము. మన భారతదేశములో ఈ ప్రత్యేకమైన పనిని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రిగా ప్రభునందు నిద్రించినటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జలయజ్ఞము నీటికి సంబంధించినటువంటి విషయాలు, నీటిని ఏ రకముగా వ్యవసాయము కొరకు ఇతర అవసరతల కొరకు అందించాలి అనేటటువంటి ఆలోచన, ఈ జలయజ్ఞమునకు సంబంధించిన ఒక 6 పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 6 రెఫరెన్స్లను కూడా మనము చూడగలుగుతాము. దేవుడు ఏ రకముగా నీటి వనరులను సమకూర్చినాడో, ఈ నీటి ద్వారా ఏ రకముగా సర్వసృష్టి దీవించబడాలి అని ఒక పవిత్రమైన సంకల్పము దేవుడు కలిగి ఉన్నాడో, కొన్ని రెఫరెన్స్ నేను మీకు జ్ఞాపకము చేస్తాను, చదువగా మనము విందము. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించినట్లయితే, మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలమును ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు జలముల విషయమై ఒక ప్రణాళిక కలిగి ఆ జలములను ఒక ప్రత్యేకమైన పవిత్రమైన పని కొరకు వేరుపరిచినటువంటి సన్నివేశము ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాము. జలయజ్ఞాన్ని చేపట్టినటువంటి దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనములో కూడా మనము గమనించినట్లయితే, ఒక ప్రత్యేకమైన సంకల్పముతో దేవుడు ఈ జల వనరులను మన కొరకై ఏర్పాటు చేసిన సన్నివేశము నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనములో చూస్తాము. చూడండి, పైన ఆకాశమందే కాని క్రింద భూమి అందే కాని ఉన్నటువంటి నీలయందే కాని ఉండు దేని రూపమునందును విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి నీవు సాగిలపడకూడదని పరిశుద్ధ వాక్యము. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నీటిని వేరుగా చేసినట్లుగా ఆదికాండములో చూస్తూ ఉన్నాము. 2వది గమనించినట్లయితే, భూమి కింద జలవనరులను సమకూర్చినటువంటి వాడుగా నిర్గమకాండము 20వ అధ్యాయము
నాలుగవ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా న్యాయాధిపతులలో కూడా మనము గమనించినట్లయితే న్యాయాధిపతులు 15వ అధ్యాయము 18వ వచనములో ఉన్నటువంటి మాటలను మనము చూసినట్లయితే ఈ యొక్క నీరు ఇది ప్రాణము పోసేటటువంటి స్వభావము కలిగినటువంటిదిగా ఇక్కడ మనము వ్రాయబడ్డట్లుగా చూస్తాము. చూడండి, గమనించండి. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. ఆ తర్వాత మీరు కిందికి చదివినట్లయితే ఆ నీళ్లు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి అతడు బ్రతికెను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఇంకుడు గుంతలు అనేటటువంటి మాటలు ఈ రెండవ రాజులలో మనం చూస్తాము. చూడండి, ఈ మధ్యలో ప్రభుత్వము వారు ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమముగా మనము చూస్తూ ఉన్నాము. కానీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రోజులలో ప్రజలు నీటి వనరులను సమకూర్చుకోవడానికి ఇంటి ముంగట, ఇంటి వెనకాల, ఇంటి పక్కలో, ఇంటింటికి ఇంకుడు గుంతలు కావాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకు 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి గల మాటలను మనము గమనించినట్లయితే నేను చదువుతాను. చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. 17, 18, 19 వచనాలు దయతో మీరు సమయం ఉన్నప్పుడు దయతో మీరు చదువుకొనండి. మీ మందలకు, మీ పశువులకు, మీ ప్రజలకు ఏ రకముగా ఈ లోయలో నీళ్లు ఉండాలనో దేవుడైనటువంటి యెహోవా ఒక ప్రణాళిక కలిగిన వాడుగా ఈ జలయజ్ఞమును వారు చేసినట్లుగా మనం చూస్తాము. మొదటిది జలములను వేరుపరిచిన దేవుడు, రెండవది భూగర్భ జలములను స్థాపించిన దేవుడు, మూడవది జలమునకు ప్రాణము పోసేటటువంటి ఆ యొక్క శక్తిని అనుగ్రహించినటువంటి దేవుడు, నాలుగవది ఇంకుడు గుంతలను త్రవ్వించాలి అని ఆలోచన కలిగినటువంటి దేవుడుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటాము. ఐదవది గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో ఏ రకముగా వ్రాయబడి ఉన్నదో ఈ సమయమున మనము చదువుగా విందము. 16వ అధ్యాయము 6వ వచనములో మనము చూస్తాము. చూడండి, 6వ వచనము దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా ఇదిగో నేను వింటిని అనేటటువంటి మాట. జలములకు పైగా జలమును కూడా ఒక దేవదూతతో పోల్చబడినటువంటి సందర్భాన్ని అక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. జలములకు దేవదూతగా ఇది 5వ సంకల్పము. 6వది మరియు చివరిది గమనించినట్లయితే ఇదే ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో మరి ఒక మాట మనము చూస్తాము. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనము మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 4 శాఖలుగా అక్కడ నుండి ఆ నది చీలిపోయినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో ఆ నది ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి, ఏదేనులో నుండి దేవుడు ఆదాము హవ్వలను వెళ్ళగొట్టేటటువంటి సందర్భము రాకమునుపే దేవాది దేవుడు కలిగిన ఒక ప్రణాళిక ఏమిటి అంటే ఆ ఏదేను తోటలో నుండి
దేవునికి ప్రియమైనటువంటి ఆ తోటలో నుండి దేవుని యొక్క ప్రజలు ఇదిగో ఆ ప్రాంతములో స్థిరపరచబడినటువంటి ఆ తోటలో నుండి ప్రపంచములోనికి నాలుగు రకములైనటువంటి నదులు బయలుదేరినట్లుగా, ఒకటే నది బయలుదేరి నాలుగు నదులుగా అది పాయలుగా చీలినట్లుగా మనం చూస్తాము. ఒక నది పేరు పీషోను, రెండవ నది పేరు గీహోను, మూడవ నది పేరు హిద్దేకేలు, ఆ నాలుగవ నది పేరు 15వ వచనములో యూఫ్రటీసు. ఈ నాలుగు నదులు దేవుని యొక్క ప్రణాళికానుసారముగా జలయజ్ఞము చేయబడినటువంటి సందర్భములో దేవుడు వీటిని మానవుల యొక్క శ్రేయస్సు కొరకై అనుగ్రహించినటువంటి సందర్భాన్ని ఈ సమయమున మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఈ యొక్క ఆరు రకములైన జలయజ్ఞ సన్నివేశములను మనము జ్ఞాపకము చేసుకొనిన విధమున గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిశుద్ధ గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి ఆరుగురు వ్యక్తులతో ఇతడు పాపము లేనివాడని చెప్పబడినటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. ఆరు అనే సందర్భం వచ్చింది కనుక ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వ్యక్తి పిలాతు, రెండవది పిలాతు భార్య, మూడవది హేరోదు రాజు, నాలుగవది యూదా ఇస్కరియోతు, ఐదవది సిలువ మీద ఉన్నటువంటి దొంగ, ఆరవది సిలువ యొద్ద ఉన్నటువంటి శతాధిపతి. ఈ ఆరుగురు కూడా యేసయ్యలో ఎలాంటి పాపము లేదని అతనిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సన్నివేశము ఈ సమయమున మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఆరు రకములైనటువంటి ఉద్దేశములతో దేవుడు జలయజ్ఞమును చేసినట్లుగాను మానవులను దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ యొక్క ఆరు ప్రాముఖ్యమైనటువంటి జలయజ్ఞ సన్నివేశములను మాత్రమే కాదు కానీ ఒక అద్భుతమైనటువంటి మహా గొప్ప చరిత్ర కలిగినటువంటి భిన్నత్వములో ఏకత్వముగా పిలువబడుతూ ఉన్నటువంటి మన భారతదేశములో కూడా మనం గమనించినట్లయితే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి పదము మనము గమనించగలుగుతూ ఉంటాము. భిన్నత్వములో ఏకత్వముగాను అనేక పద్ధతులు, అనేక ఆచారాలు, అనేక సంస్కృతులు కలిగిన ఈ గొప్ప భారతదేశములో కూడా మానవులు పవిత్రపరచబడుటకై ఆరు పవిత్రమైనటువంటి నదులు మన భారతదేశములో ఉన్నట్లుగా మనము చూస్తాము. 6 మేజర్ రివర్స్ ఫర్ ప్యూరిఫికేషన్ ఇన్ ఇండియా. పరిశుద్ధ గ్రంథములో కూడా మనము చూస్తాము. చూడండి, మనము చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో మొదటి వచనము నుండి 27వ వచనము వరకు గల సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను, రెండవది అతనిని ఎలీషా ప్రవక్త దగ్గరికి అతడు వెళ్ళాలని అతనిని ప్రోత్సహించినటువంటి ఒక చిన్నది, మూడవది కుష్ఠరోగముతో ఉన్నటువంటి బాధపడుతూ ఉన్నటువంటి నయమానును స్వస్థపరిచినటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు, నాలుగవది ఇతనిని పవిత్రపరిచినటువంటి నది అయినటువంటి యోర్దాను. నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒకటి, కుష్ఠరోగి అయిన నయమాను అతనిని ఎలీషా ప్రవక్త యొద్దకు వెళ్ళమని సూచించినటువంటి ఒక చిన్నది, మూడవది అతని కొరకు ప్రార్థన చేసినటువంటి ఎలీషా ప్రవక్త, నాలుగవది యోర్దాను నది మనకు కనబడుతూ ఉన్నట్లుగా 5వ అధ్యాయము 14వ వచనములో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను అనేటటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా
ఒకవేళ మనము పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్తలో చదువుకుందాం. ఒకసారి గమనించండి, పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 9వ అధ్యాయము ఇక్కడ 6 నుండి 7 వచనము వరకు గల మాటలను మనం గమనించినట్లయితే, ముఖ్యముగా 6-7 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తాము. 6వ వచనము చదువుగా విందము. 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మవేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని నీవు చెప్పెను. సిలోయమను మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడాయను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట సన్నివేశము. పుట్టుగుడ్డివాడు దాదాపు అతడు జన్మించినది మొదలుకొని తన జీవితములో ఒక అద్భుతమైనటువంటి కార్యము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞానుసారముగా అతడు సిలోయాము అనేటటువంటి కోనేటిలోనికి వెళ్ళి అక్కడ అతడు చూపు పొందినట్లుగా మనము చూస్తాము. 2వ రాజులు 5వ అధ్యాయములో నయమాను అనేటటువంటి కుష్ఠరోగి యోర్దాను నదిలోనికి వెళ్ళి అతడు అక్కడ స్నానము చేసి 7 మారులు అతడు మునిగినప్పుడు పసిపిల్ల దేహము వలె అతని దేహము లేదా అతడు శుద్ధుడాయను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. యోర్దాను నదికి ఇశ్రాయేలీలకు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తాము. 3 సన్నివేశాలు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన ప్రకారము, యోర్దాను నది ఆరిన నేలను నడిచిన పిదప 12 గోత్రముల వారు అక్కడ 12 రాళ్ళు పాతినటువంటి సన్నివేశములో యోర్దాను నదిని మనము చూస్తాము. యోర్దాను నది నుండి ఆరిన నేలను నడిచినట్లుగాను, 2వది గమనించినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయము 10వ వచనములో ఎలీషా ప్రవక్త గారి యొక్క ఆజ్ఞానుసారముగా యోర్దాను నదిలో నయమాను 7 మార్లు మునిగినట్లుగాను, యోర్దాను అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే ఫ్లో డౌన్ లేదా డిసెండ్. ఈ 2 అర్థాలు ఈ యోర్దాను అనేటటువంటి పదానికి ఉన్నట్లుగా, దీనిని క్రిందికి పారుట లేదా అవరోహణము పడుట క్రిందికి దిగుట అనేటటువంటి అర్థాన్ని ఈ యోర్దాను అనేటటువంటి పదానికి ఉన్నట్లుగా మనము చూస్తాము. 3వది గమనించినట్లయితే పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచన ప్రకారము, యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో తాను బాప్తిస్మము తీసుకున్నటువంటి సన్నివేశము సందర్భము అక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా చూస్తాము. ఈ నయమాను ఏదైతే యోర్దాను నదిలో మునిగి పవిత్రుడైనాడో, యోర్దాను నది ఇశ్రాయేలుల జీవితములో 3 ప్రధానమైనటువంటి సందర్భాలలో కనబడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో కూడా మనము గమనించినట్లయితే, 5వ అధ్యాయము 2వ వచనము ఒకసారి దయతో గమనించండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. దానికి 5 మంటపములు కలవు. దాదాపు 38 సంవత్సరాలుగా ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి 38 సంవత్సరాలుగా ఆ బెతెస్త అనబడినటువంటి కోనేటి దగ్గర ఆయా సందర్భాలలో ఆయా సమయములకు దేవదూత వచ్చి ఆ నీటిని తాకేటటువంటి సందర్భం ఇది. 5వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. ఈ ఆచారము అక్కడ ఉన్నది గనక
ఆ నీళ్లను దేవదూత తాకుతూ ఉంది గనక ఎవరైతే ముందు అందులోనికి దిగుతారో వారు శుద్ధి చేయబడతారు అనేటటువంటి ఒక అలవాటు ఆనవాయితీ. ఆ సందర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 38 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి వానిని పవిత్రపరిచినటువంటి సన్నివేశము ఈ బెతెస్త అనబడినటువంటి కోనేరు దగ్గరను, మరి ఒక సందర్భములో మనము గమనించినట్లయితే సిలోయీం అనేటటువంటి కోనేటి దగ్గరను, లేదా యోర్దాను నదిలో మునిగినటువంటి నయమానును మనము గమనిస్తాము. నీరు ఎంత ప్రాముఖ్యమైనదో, నీటికున్నటువంటి పరిశుద్ధత, నీటికున్నటువంటి పవిత్రత, నీరు మన జీవితములో అది ప్లే చేస్తున్నటువంటి ఒక మేజర్ రోల్, ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మన జీవితములో అది ధరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఆయా సమయములలో దేవదూత వచ్చి ఆ యొక్క బెతెస్తాలో ఉన్నటువంటి కోనేటిని ముట్టినప్పుడు అందులో దిగువారు స్వస్థత పొందుకుంటారు. మన భారతదేశములో కూడా మనం గమనించినట్లయితే 6 పవిత్రమైనటువంటి నదులు ఉన్నట్లుగా మనము చూస్తాము. ఒకటి గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కావేరి. ఈ 6 నదులు కూడా మన భారతదేశ సంప్రదాయ ప్రకారము ఇందులో పుణ్యస్నానాలు ఆచరించటం అనేది ఒక గొప్ప అలవాటుగా మన భారతదేశములో మనము చూస్తూ ఉన్నాము. ఈ 6 నదులలో 3 నదులు అనగా గంగ, యమున, సరస్వతి, ఈ 3 నదులను కలిపి ఏమని అంటారంటే త్రివేణి సంగమం. చరిత్ర బోధించగలిగినటువంటి వారు, ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఉన్నట్లయితే మీరు ఇంకా ఎన్నైనా విషయాలు ఇందులో నుండి బోధించగలరని మేము దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాము. గంగ, యమున, సరస్వతి ఈ 3 నదులు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాదులో ఇవి కలుస్తూ ఉన్నటువంటి స్థలాన్ని త్రివేణి సంగమముగా మనము పిలుస్తూ ఉంటాము. అక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళ జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. మీలో చాలామంది చదివే ఉంటారు, వినే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఈ కుంభమేళకు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళకు కనీసము 5 కోట్ల ప్రజలకు పైగా అందులో స్నానాలు చేస్తారు, పుణ్యస్నానాలు చేస్తారు. పుణ్యస్నానాలు చేయడము ఆనవాయితీగా దాదాపు 5 కోట్లకు పైగా అందులో స్నానాలు చేసేటటువంటి అలవాటు కలిగిన ఈ యొక్క మహా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ త్రివేణి సంగమం. ఈ జన్మలోని పాపములు తొలగిపోతామని, మరియు మరి యొక్క జన్మ లేకుండా ఈ సంసారము నుండి విడుదల లభిస్తుంది అని వారి యొక్క విశ్వాసము. అనగా ఈ యొక్క సైకిల్ ఆఫ్ రీబర్త్ నుండి సంపూర్ణమైన విడుదల కొరకై ప్రయత్నమే ఈ యొక్క పవిత్రమైన నదులలో చేసేటటువంటి స్నానము. సిలోయీము అనేటటువంటి ఈ యొక్క కోనేటిని చూస్తూ ఉన్నాము, బెతెస్త అనబడినటువంటి కోనేరును చూస్తూ ఉన్నాము, యోర్దాను అనేటటువంటి నదిని. ఇవన్నీ కూడా మన యొక్క పాపము నుండి మనల్ని శుద్ధి చేయడానికి వాడబడినటువంటి ఆ నీటితో కూడినటువంటి నదులుగా, లేదా ఈ యొక్క కోనేరుగా మనము చూస్తూ ఉన్నాము. భారతదేశంలో కూడా మహా గొప్ప అద్భుతమైన పద్ధతి ఆచారము చాలామంది కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే క్రైస్తవులమైన మనము ఈ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఆనంద యాత్రలోనికి మనము కూడా ప్రవేశిస్తూ ఉండగా నీటి ద్వారా బాప్తీస్మము తీసుకొని ఈ యొక్క క్రైస్తవ విశ్వాసములోనికి మనము అడుగు పెడుతూ ఉంటాము. మనము కూడా బాప్తీస్మము తీసుకునేటప్పుడు వాడబడినటువంటి ద్రవ పదార్థము కూడా నీళ్ళే. ఏ రకముగానైతే పరిశుద్ధ గ్రంథములో నీరు స్వస్థతకు వాడబడినదో, ఏ రకముగానైతే భారతదేశం యొక్క పద్ధతి ప్రకారము ఈ నదులు
పుణ్యస్నానాలకు వాడబడుతూ ఉన్నవో ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరిస్తూ ఉండగా నీవు నేను కూడా బాప్తిస్మములో నీటి ద్వారా క్రీస్తు యొద్దకు మనము వస్తూ ఉంటాము. అది మన పద్ధతి, అది మన ఆచారము. మనము మాత్రమే కాకుండా మన ప్రియులైనటువంటి మన తోటి ఆ సహోదరులైనటువంటి ఈ ముస్లిం ఆ మతానికి చెందిన వారు, ఇస్లాం మతానికి చెందిన వారు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి లేదా తెలుసుకోనండి, వారు కూడా మస్జిద్లోనికి వెళ్ళేటప్పుడు లేదా వేరే సందర్భాలలో ఖురాన్ చదవాలి, పవిత్రమైన గ్రంథాన్ని చదవాలి అన్నప్పుడు వారి శరీరములో 6 రకములైనటువంటి అవయములను వారు శుద్ధీకరించుకున్న తర్వాతనే మస్జిద్లోనికి వారు వెళ్తూ ఉంటారు. ఒకటి తల, రెండవది ముక్కు, మూడవది నోరు, నాలుగవది చేతులు, ఐదవది మోచేతులు, ఆరవది కాళ్ళు. 6 రకములైనటువంటి జలయజ్ఞ సన్నివేశాలు దేవుడు ప్రవేశపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపము లేనివాడని 6 వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచినటువంటి సన్నివేశాన్ని మనము చూస్తూ ఉన్నాము. భారతదేశములో పవిత్రమైనటువంటి 6 నదులు, ఇందులో స్నానము చేసినట్లయితే పుణ్య స్నానము చేసిన వారముగా పాపము నుండి శుద్ధీకరణ పొందుకుంటాము అనే సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మన యొక్క ముస్లిం సోదరులు వారు మస్జిద్లోనికి వెళ్ళేటప్పుడు శరీరములో 6 అవయవాలు శుద్ధీకరించుకొని వారు ఆ యొక్క సన్నిధిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈరోజు వాక్య ధ్యానము ఇక్కడితో నేను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభుల వారికి విశ్వాసులుగా ఉండడానికి, ఆయన నామములో ఆయన ద్వారా అంటుకట్టుబడడానికి, ఆయనలోనికి ప్రవేశిస్తూ ఉండగా కూడా బాప్తిస్మ సంస్కారము మనము జరిగిస్తూ ఉండగా ప్రధానమైనటువంటి ద్రవ పదార్థము నీరే. బాప్తిస్మము మీద రకరకములైనటువంటి ఆలోచనలు, ఇంటర్ప్రిటేషన్స్, రకరకములైనటువంటి డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ వీలైతే ఇదే కంటిన్యూషన్లో నేను మీతో కూడా కలిసి బాప్తిస్మం యొక్క ప్రాధాన్యతను గురించి, అందులో వాడబడేటటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గురించి తిరిగి రేపటెల్లుండి దినమున వాక్య ధ్యానములో మీతో కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తాను. మరచిపోకండి, రేపటి దినమున 100వ రోజు సెలబ్రేషన్ ఇక్కడ నిజామాబాద్ నుండి మేము జరిగిస్తూ ఉన్నాము గనక మీరందరూ కూడా మాతో కలిసి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మీరు కూడా అట్టి ప్రత్యేకమైన ఆరాధనలో పాల్గొనగలరని ప్రేమపూర్వకమైన ఆహ్వానమును మీకు మేము అందిస్తూ ఉన్నాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి సర్వాధికారి, సర్వలోక రక్షక, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన వాడా, ఈ సృష్టిని నీవు చేసినావు. జలయజ్ఞము ద్వారా అందరికీ అన్ని స్థలాలలో అందుబాటులో ఉండే విధముగా ఈ జలములను మాకు మీరు ప్రసాదించినారు, మీకు వందనాలు. నీరును వేర్పరిచిన వాడవు నీవే, భూగర్భ జలములను స్థాపించిన వాడవు నీవే, జలములకు ప్రాణము పోసేటటువంటి గుణమును కలిగించిన వాడవు నీవే. ఎన్నో రీతులుగా మా యొక్క యోగక్షేమముల కొరకు ఈ నీటి వనరులను సమకూర్చిన వాడవు నీవే, నీకు వందనాలు. ఈ సాయంకాలము మీ పరిశుద్ధమైన నామమును ఘనపరుస్తూ ఉన్నాము. మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు పనులు చేసుకొని వేరే వేరే బాధ్యతలలో పాల్గొని వ్యాపారములు చేసుకొని అలసిపోయిన శరీరములతో ఇళ్ళలోనికి ప్రవేశించిన మేమందరము కూడా నా దేవా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము.
మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాము. విశేషముగా నా దేవ కృతజ్ఞత హృదయముతో ఈ సమయమున నీ సన్నిధికి వస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుచు మీ నామమును గణపరుస్తూ రకరకములైనటువంటి ప్రార్థన అవసరతలతో ప్రార్థన అక్కరలతో నీ సన్నిధికి వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఉచితమైన కృపలో లేవనెత్తి ముందుకు నడిపించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, ఈ సమయమున ఈ రాత్రి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలసిపోయినటువంటి మా శరీరములకు సుఖమైనటువంటి విశ్రాంతిని మీరు ప్రసాదించండి. ఎవరెవరైతే ఈ రాత్రి అంతయు ప్రయాణము చేయబోతు ఉన్నారో, ఎవరెవరైతే ఈ రాత్రి అంతయు నైట్ డ్యూటీస్లో ఉండడానికి వెళుతూ ఉన్నారో, నైట్ డ్యూటీస్లో ఉండబోతూ ఉన్నారో, ఆయా పట్టణములను ఆయా పల్లెటూర్లను ఈ రాత్రంతా కూడా మేల్కొని కాపాడబోతూ ఉన్నారో, ఇదిగో దయగల మా తండ్రి, అలాంటి బిడ్డలకు మీ తోడు మీ కాపుదల మీ నడిపింపును ప్రసాదించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, ఈ ఆరాధనలు ప్రారంభించి దాదాపు 99 రోజులు ఈరోజుతో మేము ముగించుకొని కృతజ్ఞతా హృదయముతో తిరిగి రేపటి దినమున జరగబోయేటటువంటి ఆరాధనలో మేము పాల్గొనబోతు ఉండగా, అట్టి ఆరాధనకు కావలసినటువంటి తగినటువంటి ఏర్పాట్లను కావలసినటువంటి మీ యొక్క నడిపింపును మాకు ప్రసాదించుమని ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరసన దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దాయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాదుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, త్రియేక దేవుని యొక్క నడిపింపు ఇదిగో ఈ పరిశుద్ధమైన కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు ఆయన నామమును గణపరుస్తూ ఆయన నామమును కొనియాడుతూ ఉన్నటువంటి మనందరికీ, మన ప్రియులకు, మన తోటి విశ్వాసులకు, సర్వమానవాళికి తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజీయుగా.